శుభోదయం పిల్లలు, నా పేరు సురేంద్ర, ఆక్స్ఫర్డ్ హై స్కూల్ బుగుళ్ళు. ఈ వీడియోలో మనం శాంతికాంక్ష పాఠ్యభాగంలో తిక్కన స్వామి రచించినటువంటి ఆదుర్యోధన అనే పద్యం గురించి తెలుసుకున్నాం. ఈ పద్యం కండస్థ పద్యం. అంటే ఈ పద్యం తప్పకుండా నేర్చుకోవాలి. మనకి 8వ తరగతి వరకు చూస్తే ఏంటంటే పద్యం గురించి భావం రాస్తే 8 మార్కులు అట్లా ఉంది. కానీ మీకు 9వ తరగతిలో పద్యం గురించి భావం రాస్తే 4 మార్కులు ఒకటే అట్లా ఇస్తారు. పద్యం ఇచ్చేసి పద్యానికి ప్రతిపదార్థం భావం రాయమని అడుగుతారు. కాబట్టి మీరు ఈ పద్యాన్ని నేర్చుకోవడంతో పాటు దీనికి ప్రతిపదార్థం కూడా నేర్చుకోవాలి. పద్యాన్ని నేర్చుకోవాలి, ప్రతిపదార్థం భావం కూడా నేర్చుకోవాలి. కాబట్టి పద్యాన్ని ఒకసారి పాడి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇష్టపూర్తి దగ్గర పెట్టుకొని పద్యమైనది. ఆ దుర్యోధనుడంత మాత్రమున చేయంజానడో కాని పెంపేదం క్రూరత పూర్వరాదు సిరి నాకేలందునే ద్రాస వాసోదైన్యంబులు వచ్చు నాయరియు నీ చుట్టాలకు గావునన్ మోదం వందుట గలుగు గౌరవులు నేను వంది శ్రీనుందినన్. మరలా చూడండి పద్యం. ఆ దుర్యోధనుడంత మాత్రమున చేయంజాలడో కాని పెంపేదం క్రూరత పూర్వరాదు సిరి నాకేనందునే ద్రాస వాసోదైన్యంబులు వచ్చు నాయరియు నీ చుట్టాలకు కావునన్ మోదం పొందుట గలుగు గౌరవులు నేను పొంది శ్రీనొందినన్. చూడండి, ఇది కంఠస్థ పద్యం కదా. దీనికి కంఠస్థ పద్యానికి అన్వయ క్రమం అనేది రాసుకోవాలి. ఏంటి అన్వయ క్రమము అంటే, పద్యం అనేదాన్ని ఛందస్సుతో రాయటం జరుగుతుంది. ఇదేంటి శార్దోల పద్యం. ఈ పద్యం రాసేటప్పుడు కవి ఏం చేస్తాడు, ఛందస్సుకు అనుగుణంగా పద్యం రాస్తాడు. మనం ఈ పద్యానికి ప్రతిపదార్థం రాసేటప్పుడు ఏంటంటే, ప్రతిపదార్థం అనేది ప్రతి పదార్థము అండి. ప్రతి పదానికి అర్థం రాయడం ప్రతిపదార్థం. ప్రతి ఇక్కడ పద్యంలో ఇచ్చిన ప్రతి పదానికి కూడా అర్థాలు రాసుకుంటూ వెళ్ళడమే ప్రతిపదార్థం. ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రతిపదానికి అర్థాలు రాసేటప్పుడు ఏం చేస్తామంటే, వాటిని ఆ ప్రతిపదార్థం రాసేటప్పుడు ఆ ప్రతిపదార్థం రాసిన పదానికి రాసిన అర్థాలన్నీ కూడా చదివితే మనకి ఏ విధంగా ఉండాలంటే వాక్యాల రూపంలో ఉండాలి. ఈ పద్యం రాసేటప్పుడు ఛందస్సులు ఏంటంటే, ఛందస్సుకి అనుగుణంగా ఏంటంటే ముందు వెనకగా ఉంటాయి పదాలు. వాటిని ఒక క్రమమైన పద్ధతిలో రాసుకొని అన్వయ క్రమం, తర్వాత ఏం చేస్తాము ఆ అన్వయ క్రమంలో ఉన్నటువంటి పదాలు ఒక్కొక్క పదాన్ని ప్రతి వరుసగా రాస్తూ కిందకి ప్రతిపదార్థం అని చెప్పి ఒక్కొక్క పదాన్ని కిందకి రాస్తూ దానికి అర్థాలు రాసుకుంటూ వెళ్తాము. ఈ ప్రతిపదార్థంలో రెండో వైపు రాసినటువంటి పదాలకు అర్థాలు రాసిన మొత్తం రాస్తే భావం అయిపోతుంది. ఆ వాక్యాలంతా కూడా కింద మధ్యలో రాస్తే ఏమవుతుంది, భావం అవుతుంది. చూడండి, ఇక్కడ అన్వయ క్రమం అంటే ఏం చేస్తామంటే, ఈ పద్యం ఏంటంటే పదాలన్నీ కూడా సందులు జరిగి ఉంటాయి. రెండు మూడు పదాలన్నీ ఆ పద్యంలో ఉన్నటువంటి పదాలను సందులు విడగొట్టి ఏ పదానికి ఆ పదం విడగొట్టి రాయటం. అట్లానే కొన్ని పదాలు ఏంటంటే వాక్యంలో ముందు వెనకగా మార్చి రాస్తాం, అలా రాసేయటమే అన్వయ క్రమం అన్నమాట. చూడండి ఒకసారి, ఆ దుర్యోధనుడు. చూడండి మొదటి పదం, ఆ దుర్యోధనుడు అంత మాత్రమున. ఇప్పుడు చూడండి, దుర్యోధనుడు అంత మాత్రమున ఉంది. ఈ రెండు పదాలు దుర్యోధనుడు ప్లస్ అంత మాత్రమున, ఇక్కడ ఉపసంధి జరిగింది. దాన్ని ఏం చేస్తాము, విడగొట్టి రాస్తాం అన్వయ క్రమంలో. దుర్యోధనుడు అంత మాత్రమును, అంత మాత్రమును ప్లస్ చేయం జారుడు. ఇక్కడ సరళాదేశానికి సంధి జరిగింది అనమాట. సందులు అని చెప్పాను, సరళాదేశం జరిగింది, దాన్ని విడగొట్టాము అంత మాత్రమును. తర్వాత చేయన్, అంతే కదా విడగొడితే అంత మాత్రమును ప్లస్ చేయన్, చేయన్ ప్లస్ చాలడు సరళాదేశాన్ని. కానీ అట్లనే పెంపేదం క్రూరత, పెంపేదం పెంపేదం చూడండి, అట్లనే క్రూరతకు పెంపేదం క్రూరత ఇక్కడ కూడా సరళాదేశాన్ని. అంటే పద్యంలో ఉన్నటువంటి సంధి పదాలను విడగొట్టి ఏ పదానికి ఆ పదాన్ని రాయడం అన్వయ క్రమంలో. అయితే కొన్ని పదాలు వరుసగా రాయడం, కొన్ని పదాలు వెనకున్నటువంటి వాళ్ళకు ముందు కూడా రాస్తాం. ఎందుకంటే వాక్యాలు కరెక్ట్గా సక్రమంగా ఏర్పడటం కోసం ముందు మధ్యలో ఉన్న పదాలు ముందు రాయడం అట్లా జరుగుతుంది. ఈ పద్యంలో చూడండి,
ఈ పద్యంలో గమనిస్తే ఇక్కడ ఈ అన్వయ క్రమంలో చూడండి, ఆ దుర్యోధనుడు అంత మాత్రమును విడగొడితే చేయన్ ప్లస్ చారుడు కాని, తర్వాత ఏముంది పెంపు ప్లస్ ఏదం, పెంపు ప్లస్ ఏదం, పెంపు ప్లస్ ఏదం రాశాము. తర్వాత పెంపేదం ప్లస్ క్రూరత సరళ చేసింది, క్రూరతకు ప్లస్ క్రూరతకు ప్లస్ ఓర్వరాదు, క్రూరతకు క్రూరతకు ప్లస్ ఓర్వరాదు ఇక్కడ రాశాం, క్రూరతకు ప్లస్ ఓర్వరాదు సిరి నాకు ప్లస్ నాకేదందులే నాకు ప్లస్ ఏదందునే ఇందు కూడా అందుకున్నా నాకు ప్లస్ ఏలందునే ఏలా ప్లస్ అందునే ఇక్కడ అత్వసంధి వచ్చింది, ఇక్కడ ఒక్కసంధి నా ప్లస్ అరయు. ఇక్కడ చూడండి ఇంతవరకు ఈ పదం వరకు కంటిన్యూగా ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ వరుస క్రమంలో సంధి ఉన్న పదాలు విడగొట్టుకుంటూ రాసుకుంటూ వచ్చాం ఇంతవరకు. తర్వాత ఏమైంది, ఈ పదం వచ్చింది అన్వయక్రమంలో. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అన్వయక్రమంలో నా అరయు అంటే నా ప్లస్ అరయు, ఇక్కడ ఏముంది ఎడాగం సంధి ఉంది, ఇవన్నీ తర్వాత చెప్తాను పదాలు అర్థాలు చెప్పినాక వీటి గురించి చెప్తాను. ముందు ఏంటి, ఇది అన్వయ క్రమం ఎలా రాయాలనేది చెప్తాను. ఇట్లా నా అరియు ఈ చుట్టాలకు అంటే ఇది ఇంతవరకు చెప్పిన తర్వాత అన్వయ క్రమంలో ఈ పదాలు రాస్తున్నాం అన్నమాట, ఈ చుట్టాలకు. తర్వాత మళ్ళా గ్రాస వాసోదైన్యములు వచ్చును, గ్రాస వాసోదైన్యములు వచ్చును కావున, తర్వాత అంతే కదా కావున. తర్వాత మరలా ఇక్కడి నుంచి ప్రారంభమై కంటిన్యూ ఇక్కడ లేకుండా, అంటే చూడండి ఇక్కడ దాకా ఏమో పద్య పదాలని సంధులు విడగొట్టుకుంటూ పదాలు రాస్తూ దానికి అర్థాలు రాస్తూ వచ్చాం, అన్వయ క్రమం రాస్తాం. తర్వాత నాలుగు ఇక్కడి నుంచి ఇంతవరకు రాసాం, ఇంతవరకు రాసాం. తర్వాత గ్రాస వాసుదైన్యములు వచ్చు, ఇది రాసిన తర్వాత ఏం చేసాం కావున అనేది రాసేసి కౌరువులు నేను పొంది శ్రీనొందినం మోదం పొందుట గలుగును, కౌరవం నియమం పొంది శ్రీని పొందిన మోదం పొందుట గలుగుంది, ఇది అనుభవం. సరే మీకు ఈ పద్యం అర్థమై చెప్తాను, మళ్ళీ పద్యం చెప్పి అర్థం చెప్తే మీకు తర్వాత ఇవంతా అర్థమవుతుంది. చూడండి మళ్ళీ పద్యం ఒకసారి చూడండి, ఆ దుర్యోధనుడు అంత మాత్రమును చేయం జాలడు కాని పెంపేదం క్రూరత కోర్వరాదు సిరి నాకేనందునే గ్రాస వాసోదైన్యంబులు వచ్చు నాయరు నీ చుట్టాలకు గావున మోదం పొందుట గలుగు గౌరవులు నేను పొంది శ్రీనుందిన. చూడండి ముందు పద్యాల్లో ఐదుగురు ఇచ్చినా సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కౌరవు ధర్మరాజు శ్రీకృష్ణుడితో. ఈ పద్యంలో ఏం చెప్తుంది, ఆ దుర్యోధనుడు ఆ సుయోధనుడు అంత మాత్రమును ఆ ఐదు లైన్ను చెయ్యం చాలడో కానీ, ఐదులైనా ఇస్తాడో ఇవ్వడో చెయ్యం చాలడో ఇస్తాడో ఇవ్వడో కానీ పెంపేదం క్రూరత కోర్వరాదు. అంత మాత్రం ఏంటండి ఆ ఐదులైనా, ఏంటి ఆ ఐదులు ఇందాక చెప్పుకున్నాం ముందు వీడియోలో చెప్పున్నాం ఐదుళ్ళు ఐదు నగరాలని చెప్పాను, ఆ ఐదుళ్ళైనా చేయించాలడో ఇస్తాడో ఇవ్వడో కానీ పెంపేదం, పెంపేదం అంటే గౌరవం చెడ్డట్లు, పెంపేదం అంటే ఏంటి గౌరవం చెడేటట్లు క్రూరత కోర్వరాదు. క్రూరత కోర్వరాదు అంటే యుద్ధం చేయడానికి కోరవరాజు నేను సహించలేను అంటే ఏంటి, ధర్మరాజు రాజ్యం కోసం అన్నదమ్ముల తన సొంత అన్న బిడ్డలైనటువంటి కౌరవులను చంపాడు, నా గౌరవం చెడిపోయినట్టుగా క్రూరంగా కోరవరాజు నేను క్రూరత్వాన్ని సహించలేను. సిరి నాకే ఇనందునే సరే ఐదులైన ఇస్తాడో కూడా అయినా గౌరవం చెడిపోయినట్లు నేను క్రూరత్వాన్ని సహించలేను. క్రూరతను అంటే ఏంటి, వాళ్ళందరినీ చంపడం క్రూరంగా ప్రవర్తించడం నేను ఓర్వరాదు అంటే నేను సహించలేను. సిరి నాకేనందునే సరే సంపదలు నాకెందుక అనుకుంటే
నా అరయుని చుట్టాలకు నారయు తల్లి నమ్ముకున్నటువంటి ఈ చుట్టాలకు ఈ బంధువులకు నా తమ్ముళ్ళు అట్లానే నా పరివారము నా ఉన్నారు కదా వాళ్ళకి గ్రాసవ అసోదైన్యములు. గ్రాసము అంటే తిండికి, తినటానికి తిండికి, తిండికి అని. వాసము అంటే నివాసం, వాసము అంటే నివాసం. గ్రాస వాసో దైన్యము, దైన్యం అంటే ఏంటి కరవు. సంపద నాకెందుకా అనుకుంటేనేమో నారయు నన్ను నమ్ముకున్నటువంటి ఈ చుట్టాలకు ఈ బంధువులకు తిండికి వాస నివాసములకు దైన్యములు. దైన్యం అంటే కరువు, నా వాసో దైన్యములు వచ్చును, కరువు వస్తుంది అంటున్నాడు. కావునన్ కాబట్టి కౌరవులు నేను పొంది, కాబట్టి కౌరవులు, కౌరవులను మేము, మేము పాండవులైన మేము పొంది, పొంది అంటే సంధి చేసుకొని, పొంది అంటే ఏంటి సంధి చేసుకొని. శ్రీ నుండిన, శ్రీ అంటే సంపద, లక్ష్మి రాజ్యలక్ష్మిని పొందిన, మోదం పొందుట కలుగు సంతోషం కలుగుతుంది. మోదం పొందుటనే సంతోషం కలుగుతుంది, కలుగునంటే కలుగుతుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ధర్మరాజు శ్రీకృష్ణునితో అంటే, నేను ఐదుళ్ళు అడిగాను ఇంద్రప్రస్థం కుశస్థం ఇట్లా ఐదుళ్ళు అడిగాను. ఆ దుర్యోధనుడు ఆ సుయోధనుడు ఆ ఐదులైనా ఇస్తాడో ఇవ్వడో, కానీ పెంపేదం గౌరవించేటట్లుగా నేను క్రూరత్వాన్ని ప్రదర్శించలేను, అలా చంపి ఈ రాజ్యాన్ని తీసుకోలేను. సరే అట్లా అని తిరిగిన సంపద నాకు లేనందునే, సరే సంపద నాకు ఎందుకు లేని వదిలేద్దామంటే నారయు నాకు సరయు నాయర అంటే నన్ను నమ్ముకున్నటువంటి ఈ చుట్టాలకు ఈ బంధువులకు గ్రాసవాసోదైన్యములు తిండికి నివాసానికి కరువు ఏర్పడుతుంది. కావున కాబట్టి కౌరవులు మేము, మేము సంధి చేసుకొని శ్రీ నొందినం రాజ్యలక్ష్మిని అంటే రాజ్యాన్ని సంపద చెందితే సంతోషం కలుగుతుంది నాకు. ఏమంటున్నాడు నేను ఐదుళ్ళు అడిగాను, ఆ ఐదుళ్ళైనా దుర్యోధనుడు మాకు ఇస్తాడో ఇవ్వడో, గౌరవించేటట్లు నేను క్రూరత్వాన్ని ప్రదర్శించలేను, యుద్ధం చేయలేను. సరే ఎందుకు ఈ దుర్యోధనంతో యుద్ధం చేయడం, వాళ్ళని సంహరించడం రాజ్యం కోసం, సంపద నాకెందుకో అని అనుకుందామంటే, నన్ను నమ్ముకున్నటువంటి ఈ చుట్టాలకి తినడానికి తిండి, ఉండడానికి నివాసానికి కరువు ఏర్పడుతుంది. కాబట్టి కౌరవులు మేము సంధి చేసుకొని సంపదను సంతోషంతో పొందే విధంగా చెయ్యి అని చెప్పి కృష్ణుడికి చెప్తున్నాడు అన్నమాట. మళ్ళా చూడండి, ఆ దుర్యోధనుడు అంత మాత్రమును చేయంగానడో కాని పెంపేదం క్రూరత కోర్వరాదు, సిరి నాకేనందునే గ్రాస వాసోదైన్యంబులు వచ్చు నాయరియు నీ చుట్టాలకు, కావున ఓదం బంధుట కలుగు కౌరవులు నేను పొంది శ్రీ నుండిన. ఆ దుర్యోధనుడు ఐదులైన ఇస్తాడు ఇవ్వడం, కాబట్టి మాకు సంపద వచ్చే విధంగా చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్వయ క్రమం అంటే, ఈ వరుసని ఈ పదాలన్నీ విడగొట్టుకుంటూ రాసుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఈ గ్రాస మాసోదైన్యంలో వచ్చి నారి నీ చుట్టాలకు, నేను చూసుకునే ఈ చుట్టాలకు. కాబట్టి ఏంటి ఈ పదాలు ముందుగా రాసి వీటిని తర్వాత రాశారు. అట్లనే కౌరవులు రాసిన తర్వాత కౌరవులు ఇక్కడి నుంచి ఇచ్చేవరకు రాసి, అంటే ఇది వాక్యాలను క్రమమైన పద్ధతిలో రాయడం కోసం ఈ పదాలను ఏం చేస్తామంటే ముందు వెనక్కగా రాస్తాం. ఈ విధంగా రాసుకుని రాయడమే అన్వయక్రమం. ఈ అన్వయక్రమం రాసిన పదాలు ఒక్కో పదాన్ని ప్రతిపదార్థంలో ఈ ఒకవైపు రాసి దానికి అర్థాలు రెండో వైపు రాసుకోవడం జరుగుతుంది. అదే ప్రతిపదార్థం. ప్రతిపదార్థంలో రెండో వైపు రాసినటువంటి పదాలన్నీ కలిపి రాస్తే మనకేమొస్తుంది, భావం వస్తుంది. అదన్నమాట ఇది అర్థమైన మొత్తానికి. మరలా పద్యం, ఆ దుర్యోధనుడు అంత మాత్రము చేయంజాలడో కాని పెంపేదం క్రూరత కోర్వరాదు,
సిరినాదేనందునే గ్రాసవాసోదైన్యంబులు వచ్చు నాయరియు నీ చుట్టాలకు గావులను మోదం పొందుట కలుగు గౌరవులు నేను పొంది శ్రీనుందినం. ఈ పద్యం పద్యం నేర్చుకోండి, దాని పద్యం ప్రతి పదార్థం బాగుంది నేర్చుకొని దాని వరకు ఇవి వాట్సాప్ చేయండి. చూడకుండా రాసి నోట్బుక్లో రాసి ఆ ఫొటోస్ తీసి అవి నా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. శుభం, ధన్యవాదాలు.